అనుకూలంగా మారుతుండటంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. దీంతో హైదరాబాద్ లో హడావిడి మొదలుపెట్టారు. హైదరాబాద్ లో నివసిస్తున్న ఏపీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు షూరు చేశారు. తమదైన స్టైల్లో కన్నింగ్ ప్లాన్లు వేస్తున్నారు. ప్రతి శని ఆదివారంలో తమ నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు వారి బంధువులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల సత్తన్నపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, నర్సారావుపేట లోక్సభ అభ్యర్థి అనిల్ కుమార్, మాచర్ల ఎమ్మెల్యే పి రామకృష్ణారెడ్డి యాదవ్ మియాపూర్లో ఏపీ ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ శని ఆదివారాల్లో రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఐటీ ఫార్మా సంస్థల్లో పనిచేస్తున్న వారితో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి హైదరాబాద్ లో సెటిల్ అయిన ఏపీ ఓటర్లకు తమకే ఓటు వేయాలంటూ వైసీపీ నేతలు గాలం వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఓటమి భయంతో ఒడికిపోతున్న వైసీపీ నేతలు ముఖ్యంగా శేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, ఉప్పల్లోని గేటెడ్ కమ్యూనిటీస్ ప్రచారాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కులాల వారీగా లంచ్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేసి కుల రాజకీయాలకు కూడా తెరతీసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వైసీపీ నేతల హడావిడి చూసి ఓటమి భయంతో ఫ్యాన్ పార్టీ నేతలు మండు వేసవిలో కూడా వణికిపోతున్నారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్. సుమిత్ర, మొత్తం మీద ఏపీలో ఎన్నికల వేడి ప్రస్తుతం తెలంగాణ మీద కూడా కనిపిస్తుంది. ప్రధానంగా తెలంగాణలో దాదాపుగా ఒక 16 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్లు ఇక్కడ వాళ్ళు రకరకాల ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ప్రధానంగా హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో దాదాపుగా 20 నుంచి 25 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్లు హైదరాబాద్లో ఐటీ సంస్థల్లో కానీ లేదా ఫార్మా రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో వాళ్ళంతా కూడా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసేటువంటి పనులు ఆల్రెడీ మొదలయ్యాయి. ప్రధానంగా ఇటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు బార్డర్లో ఉన్నటువంటి ప్రాంతాలుగా ఉన్నటువంటి ఇటు మాచర్ల కానీ లేదా విజయవాడ కానీ లేదా గుంటూరు కానీ, సో ఈ జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థులు గడిచిన 2-3 వారాలుగా హైదరాబాద్లోనే మకాం వేస్తూ, సో ప్రధానంగా గేటెడ్ కమ్యూనిటీలో ఎక్కడెక్కడైతే గేటెడ్ కమ్యూనిటీస్లో సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారో వాళ్ళన్నిటి కూడా లెక్కలన్నీ కూడా తీస్తున్నారు. సో వాళ్ళందరినీ గ్యాదర్ చేసేటువంటి బాధ్యతలను కొంతమందికి ఇక్కడ అప్పగించారు. సో కులాల వారీగా సమావేశాలు పెడుతున్నారు, అలానే నియోజకవర్గాల వారీగా కూడా హైదరాబాద్లో సమావేశాలను నిర్వహిస్తున్నారు. సో గడిచిన 2 వారాలుగా ప్రధానంగా కనుక చూస్తే శని ఆదివారాల్లో హైదరాబాద్లో ముఖ్యంగా మాదాపూర్లోని ఒక గార్డెన్లో ఒక కమ్యూనిటీ హాల్లో కనుక చూస్తే ముఖ్యంగా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంబటి రాంబాబు, అలానే నరసరావుపేట వైసీపీ లోక్సభ అభ్యర్థిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్, మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సో ఈ ముగ్గురు కూడా ఆ కమ్యూనిటీ సమావేశాలను కూడా వాళ్ళు నిర్వహించారు. అంటే కమ్యూనిటీ హాళ్లలో ముఖ్యంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లందరినీ కూడా హైదరాబాద్లో ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా నిర్వహించారు. మరోవైపు ఇటు రాయచోటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గడికోడ శ్రీకాంత్ రెడ్డి, మిగతా ఎమ్మెల్యేలంతా కూడా వచ్చే శని ఆదివారాల్లో హైదరాబాద్లో మీటింగ్స్ పెట్టేందుకు వాళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి అంటే ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ కొంత రాజకీయ వాతావరణం ఇటు వైసీపీకి ప్రతికూలంగా మారుతున్నటువంటి నేపథ్యంలో, సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, సో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనుచరులే కావచ్చు, ప్రధానంగా హైదరాబాద్లో ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లను ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ప్రసన్నం చేసుకునేటువంటి పనులన్నీ కూడా వాళ్ళంతా కూడా మొదలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కనుక చూస్తే హైదరాబాద్లో 10 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా ఉన్నారు. సో ప్రధానంగా దాంట్లో శేర్లింగంపల్లి, కూకట్పల్లి, మరోవైపు రాజేంద్ర నగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఎల్బీనగర్, సో ఇలా కొన్ని 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్లంతా కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేయడంతో పాటుగా ఎన్నికల సమయం నాటికి వాళ్ళందరికీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఆయా ఎమ్మెల్యే అభ్యర్థులే భరిస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ ఓటర్లను హైదరాబాద్లో ఉంటున్నటువంటి ఏపీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాలుగా వాళ్ళని ఏంటంటే ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు లేదా వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మనం కనుక చూస్తే ప్రధానంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కానీ,
సో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 50% మించి ఓటింగ్ పోలింగ్ మాత్రం నమోదు కాదు. సో దీంట్లో ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏపీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒక వెకేషన్స్ లాగా హాలిడేస్ వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఆయా ప్రాంతాలకు ఏపీలోని ప్రాంతాలకు అంతా కూడా వెళ్తూ ఉంటారు. సో ఈసారి ఏపీలో ముఖ్యంగా చూస్తే 4,08,00,000 మంది ఓటర్లు ఏపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో దాంట్లో ప్రధానంగా ఒక గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్ లోనే 22 నుంచి 25 లక్షల మంది ఓటర్లు, మరో 10 లక్షల మంది ఓటర్లు సో తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మొదలు పెట్టారు. ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ప్రధానంగా హైదరాబాద్ లో ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు, ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఎక్కడికక్కడ వాళ్ళందరితో కమ్యూనిటీ అంటే గేటెడ్ కమ్యూనిటీస్ లో ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా ఇప్పటికే ప్రచారాలను కూడా మొదలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు బీజేపీకి సంబంధించి అలానే టీడీపీకి సంబంధించిన నాయకులు కూడా అలర్ట్ అవుతూ సో వాళ్ళు కూడా పోటీగా సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ శని ఆదివారంలో హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఇటు టీడీపీకి సంబంధించి అలానే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓటర్లతో వాళ్ళంతా కూడా లంచ్ మీటింగ్స్ కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ నవీన్.